ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటిది ఉన్నారు, కానీ పట్టాలు ఇవ్వడం లేదు. చాలా గ్రామాల్లో చాలా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేక సొంతగా కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునేటటువంటి స్తోమత లేక ప్రభుత్వం 120 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మనం అంతకుండా అడుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములంతా కూడా దళారులకు, డబ్బున్న వాళ్లకు, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ దాలకు, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఆ భూములంతా కూడా దారాదేశ దత్తం చేస్తున్నది. కలెక్టర్ ఆఫీస్ నుంచి అధికారులంతా కూడా ఆ రకంగా వద్దు. పేదవాళ్ళు ఉన్నారు ఈ జిల్లాలో, పూట గడవనటువంటి వాళ్ళు ఉన్నారు, సొంతగా ఇల్లు కనుకునేటటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూములంతా కూడా 120 గజాల చొప్పున మనం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నావు, న్యాయం కాదా ఇది? ఏమైనా అన్యాయం అడుగుతున్నావా? ఈ భూమి మీద పుట్టినాం కదా మనము, ఈ భూమి మీదనే పుట్టినాం కదా పేదవాళ్ళమైనా. ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళ ఒక ఇళ్ళ స్థలం ఉండకూడదా? మనకు కూడా కుటుంబం ఉంది కదా, మనం కూడా ఒక ఇల్లు ఉండాలి కదా, మనం కూడా గౌరవంగా జీవించేటట్టు ఉండాలి కదా. మన ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మన ఇళ్లలో కూడా ఒక ఇంట్లో 2-3 కుటుంబాల జీవనం ఉంటుంటే ఇంత ఇల్లు స్థలం ఇవ్వడం అనేటటువంటి ప్రభుత్వానికి ఉండడం లేదట. డబ్బున్న వాళ్ళకు 1000 ఎకరాల భూములు ఇస్తున్నారు, పేదవాళ్ళకు మాత్రం ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా మాకు ఇళ్ల స్థలాలు 120 గజాలు ఇవ్వమని మనం అడుగుతూ వస్తున్నాం. అధికారులు ఏం చర్య తీసుకుంటారో చూడాలా. కానీ అధికారులకు మనం చాలా సార్లు వినతి పత్రాలు ఇస్తున్నాం, చాలా సార్లు ధర్నాలు చేస్తున్నాం, అయినా పరిష్కారం జరగడం లేదు. మరి పరిష్కారం జరగకపోతే ఇంకే ఉండాలి మనం? పేదవాళ్ళనే అత్యధిక జనాభా కదా మనం. మరి అధికారులు మన మాట వినకపోతే, ప్రభుత్వం మన పని చేయకపోతే, ఎమ్మెల్యేలు అంటే మన ఓట్లు వేసుకొని అధికారులకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మన సమస్యలు పట్టించుకోకపోతే మనం ఇట్లే కూర్చోవాలా? ఇట్లే మౌనంగా ఉండాలా? ఇట్లే కాగితాలు పట్టుకొని తిరగాలా? ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే అక్కడ ఎర్ర జెండా మార్చి గుర్తులో మన ఉద్యమాలు సన్నద్ధం కావాల్సిందే కదా. గతంలో చేసాం కదా అనేక సార్లు, అనేక సార్లు చేసాం కాబట్టి పేదలకు కొద్దిగా భూమి ఇళ్ల స్థలం వచ్చింది. ఇప్పుడు కలెక్టర్కి అదే చెప్తున్నాం, ఈసారి ఇచ్చేటటువంటి దరఖాస్తు కేవలం కాగితం ఇచ్చుకోవడానికి మాత్రం రాలేదు. మేము తర్వాత ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ ప్రజా సంఘాల ఆందోళనలో అక్కడ జెండాలు మాత్రం అప్పుడు రమ్మని ఎవరు వస్తారో చూద్దాం. అప్పుడు అధికారులు వస్తారా? ఎవరు